మా ఛానల్కు స్వాగతం. ఎవరికైతే తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య మెలకువ అనేది పదే పదే వస్తుందో వారికి జరగబోయేది ఇది. అసలు ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య అస్తమానం మనకు మెలకువ వస్తే ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, అసలు ఆ భగవంతుడు ఎందుకు ఈ సమయంలోనే మనకు పదే పదే మెలకువను కలగజేస్తారు అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా ఏదో ఒక రోజు ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో మనకు మెలకువ వస్తే గనుక పర్వాలేదు, కానీ అదే మనకు ప్రతిరోజు 3 నుంచి 5 గంటల మధ్యలో పదే పదే అస్తమానం మెలకువ వస్తూ ఉంటే దానికి అర్థం ఆ భగవంతుడు ఈ సమస్త సృష్టిని సృష్టించేటప్పుడు ఆయన కొన్ని పనులను అసంపూర్తిగా ఇన్కంప్లీట్గా అలాగే వదిలేశారు. ఇక ఆ పనులకు సంబంధించిన ప్రశ్నలను మిస్టరీగా ఉంచేశారు. ఇక ఎన్నో రహస్యాలను పరిష్కరించకుండా అలాగే వదిలేశారు. వాటికి సంబంధించిన బాధ్యతలను మానవులపైనే వదిలేశాడు. అలా ఎందుకు ఆ భగవంతుడు చేశాడంటే ఇన్కంప్లీట్ అసంపూర్తిగా వదిలేసిన పనులను ఈ మానవులు ఏ విధంగా పూర్తి చేస్తారు, ఇక మిస్టరీగా ఉంచిన ప్రశ్నలకు సమాధానం ఎలా వెతుకుతారు, అదేవిధంగా పరిష్కరించకుండా వదిలివేసిన రహస్యాలను ఏ విధంగా ఛేదిస్తారు అనేటటువంటి విషయాలకు మనుషులకు వదిలేశాడు. ఇక అప్పుడప్పుడు మనకు ఏదైనా మంచి జరిగినా లేదా చెడు జరిగినా లేదంటే ఒక రోజంతా మనకు ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా అందులో ఆ భగవంతుని ఇష్టం అలాగే ఆయనకు సంబంధించిన రహస్యమైన సందేశం ఏదో ఒకటి ఆ సంఘటనకు ముడిపడి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ భగవంతుడు అసంపూర్తిగా వదిలివేసిన పనులను మానవులను పూర్తి చేయమని సంకేతంగా ఈ విధంగా తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్యలో అస్తమానం మెలకువ వచ్చేలా చేస్తూ ఉంటాడు ఆ పరమాత్ముడు. ఇక సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ విషయాన్నే చెప్పాడు. అయితే ఈ విధంగా ప్రతిరోజు కూడా ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తూ ఉంటే మరి ఆ పరమాత్ముడు ఈ సంఘటనలకు సంబంధించిన ఏవో కొన్ని విషయాలను ఏదో ఒక రూపంలో మనకు తెలియజేస్తారు. దానిని మనం గ్రహించుకోవాలి. ఇక తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య ఉండే సమయాన్నే బ్రహ్మముహూర్తం అని అంటారు. మరి ఈ బ్రహ్మముహూర్తంలో ఆ పరమాత్ముడు మనలను మెలకువ చేస్తారు. కాబట్టి ఏదో ఒక విషయానికి సంబంధించినదై ఉంటుందని భావించాలి. ఇక సూర్యోదయానికి 45 నిమిషాల కాలానికి అశ్రమకాలం అని అంటారు. మరి ఈ అశ్రమకాల సమయంలో మనకు మెలకువ వచ్చినప్పుడు వెంటనే నిద్రలేచి మన కాలకృత్యాలు తీర్చుకోవాలి. శుభ్రంగా స్నానం చేసి ఆ భగవంతునికి సంబంధించిన పూజను భక్తితో చేసుకోవాలి. మనం ప్రతిరోజు ఏ విధంగానైతే పనులు చేసుకుంటామో అలా రోజువారీ కార్యక్రమాలను యథావిధిగా చేసుకోవచ్చు. ఇక ఈ అశ్రమకాలంలో లేచి మన దయానందన పనులు చేసుకోవడం వలన మనకు ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మన మీద ఉంటూ ఉంటాయి. అయితే 3 నుండి 5 గంటల మధ్య గల బ్రహ్మముహూర్తంలో ఆ పరమాత్మకు అంతులేనటువంటి దివ్యశక్తి ప్రవాహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 3 నుండి 5 గంటల మధ్యన మెలకువ వస్తూ ఉంటే ఆ భగవంతుని అనుగ్రహం మీ మీద ఎంతో ఉందని భావించాలి. అలాగే ఈ బ్రహ్మముహూర్తంలో సమయంలో భక్తితో భగవతారాధన చేయాలి. ఇక మరి ఈ సమయంలో మెలకువ వచ్చి నిద్రలేచిన వారు కానివ్వండి లేదా అసంకల్పంగా లేచినవారు కానివ్వండి, ఈ 3 నుండి 5 గంటల మధ్య సమయంలో నిద్రలేచిన వారు వెంటనే తమ 2 అరచేతులను చూసుకోవాలి. ఇలా తమ అరచేతులను చూసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని మనసులో జపించుకోవాలి. కారగ్రే వసతే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరములేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. ఆ తరువాత అరచేతులను కళ్ళకు అద్దుకోవాలి. ఎందుకు అని అంటే మన అరచేతులు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటుంది.
కాబట్టి మీరు లక్ష్మీ కటాక్షం అనేది ఎక్కువగా రావడానికి గాని అధికంగా డబ్బులు రావడానికి గాని అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ కెరీర్ పరంగా ఉద్యోగం వ్యాపారం అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది అందుకని మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ అరచేతులను చూసుకుంటే ఆ శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం అనేది మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది అదే విధంగా మీరు స్నానం చేసేటప్పుడు చల్లని నీళ్ళతో స్నానం చేయాలి ఎందుకంటే ఆ చల్లని నీళ్ళలో గంగాదేవి ఉంటుంది కాబట్టి మనకు ఆ గంగాదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక ఈ సమస్త సృష్టిని సృష్టించింది ఆ బ్రహ్మదేవుడు అంటే 3 నుండి 5 గంటల మధ్య ఉన్న సమయాన్ని అనగా బ్రహ్మ ముహూర్తాన్ని ఈ సృష్టి యొక్క నిర్మాణం సమయంగా భావించవచ్చు ఇక ఈ సమయంలోని విశ్వాన్ని సృష్టించే కార్యం ప్రారంభమైంది కాబట్టి ఈ సమయంలో మీరు మీ లోపల బలమైన శక్తిని సృష్టించుకోవచ్చు అంటే మీ లోపలి నుండి మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఎంతో దృఢంగా తయారు అవ్వచ్చు మంచి మంచి అందమైన ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనలు చేయవచ్చు ఇక మీరు విద్యార్థులు గనుక అయితే ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో చదువుకోవడం వలన మీరు చదువుకున్నది మీకు చాలా బాగా గుర్తు ఉండిపోతుంది ఇక మీరు ఉద్యోగస్తులు అయితే గనుక మీరు మీ ఆఫీసులో ఈ రోజంతా చేయవలసిన పనులు గురించి ఒక ప్రణాళికను రూపొందించుకోవచ్చు ఇది ఎంతటి గొప్ప సమయం అంటే గనుక కొద్ది సమయంలోనే మీరు చాలా ఎక్కువ పనులు చేసుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీ ఫోకస్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఎంతో శక్తివంతంగా ఉంటుంది దీని వలన మీ యొక్క జ్ఞాపక శక్తి ఎంతగానో మెరుగుపడుతుంది ఈ విధంగా మీ పాజిటివ్ థింకింగ్తో మీ యొక్క దినచర్యను ప్రారంభించి అన్ని విధాలుగా స్వయంగా మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకొని ఆ భగవంతుణ్ణి మీ సమీపంలో లేదా మీ లోపల ఉన్నట్లుగా అనుభూతిని పొందవచ్చు అయితే ఉరుకుల పరుగుల వలన నేటి రోజుల్లో 3 నుండి 5 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం అనేది కష్టంతో కూడుకున్న పని అలాగే ఎంతోమంది ప్రజలు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవలేకపోతూ ఉంటారు ఇలాంటప్పుడు మీరు నిద్రపోతున్నటువంటి సమయంలో 3 నుండి 5 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తంలో మీకు కానీ సడన్గా మెలకువ వచ్చింది అని అంటే అది మామూలు విషయం కానే కాదు మీరు ఖచ్చితంగా ఎంతో అదృష్టవంతులు ఎందుకని అంటే గనుక ఈ సమయాన్ని ఆ భగవంతుని సమయంగా భావిస్తారు ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలో మొత్తం వాతావరణంలో ఎటువంటి అద్భుతమైన శక్తి వ్యాపించి ఉంటుంది అని అంటే ఇక ఎటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని అంటే అది మొత్తం మీ యొక్క జీవితాన్ని మార్చివేయడంలో అలాగే మీ జీవితాన్ని తీర్చిదిద్దడంతో ఎంతో అధికమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇక బ్రహ్మ ముహూర్తం సమయంలో భగవంతుని యొక్క దివ్యశక్తి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3 నుండి 5 గంటల మధ్య నిద్ర నుంచి లేవడం అనేది దేనికి సంకేతం అంటే గనుక ఆ భగవంతుడు తన అద్భుతమైన దివ్యశక్తుల ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని మీకు ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాడు ఇక మన వేదాలలో పురాణాలలో ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచేటటువంటి వ్యక్తులకు బలము బుద్ధి విద్య అలాగే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని తెలుపబడింది అదేవిధంగా శాస్త్రాలు పురాణ గ్రంథాల కోణంతో పాటు వైజ్ఞానం కోణం నుండి చూసినా కూడా ఈ బ్రహ్మ ముహూర్తంలో విశ్వంలో కూడా గ్రహాలు అలాగే నక్షత్రాల మధ్య కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అలాగే వాతావరణం కూడా చాలా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది కాబట్టి బ్రహ్మ ముహూర్తం యొక్క అద్భుతమైన సమయాన్ని మన శరీరం అలాగే ఆత్మశుద్ధికి అన్నింటికంటే కూడా అత్యుత్తమమైన సమయంగా భావించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి దేవతలు ఆకాశంలో నుండి ఈ సమస్త మానవాళిపై తమ కృపా కటాక్షాలు కురిపిస్తారని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మరి మీరు ఈ బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి పనులు అన్నీ కూడా చేసుకోవడం వలన మనకు ఆ భగవంతుని కటాక్షాలు ఎల్లప్పుడూ కూడా లభిస్తూ ఉంటాయి చూశారు కదా మీకు కూడా 3 నుంచి 5 గంటల మధ్య
బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తూ ఉంటే గనుక ఆ భగవంతుడు తాను అసంతృప్తిగా వదిలివేసిన పనిని మీ చేతుల మీదుగా పూర్తి చేయించాలని మాత్రమే అని భావించాలి. ఆ సమయంలో మీకు పదే పదే మెలకువ చేస్తూ ఉంటాడు. మీరు చేయవలసిన పనులు కార్యాలు ఇంకా మిగిలి ఉన్నాయి అని అర్థం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.